సృష్టించారు ప్రజలందర్నీ ఇబ్బంది పెట్టారు ఎవరైనా అడగాలంటే వాళ్ళందర్నీ బెదిరించడం మొదలుపెట్టారు ప్రతి ఒక్కరూ భయభ్రాంతులయ్యారలే తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఈ రోజు కూడా ఈ మీటింగ్ కొస్తే పుంగునూరులో మన వాళ్ళు రాగూడదని ఆంక్షలు పెట్టి మన నాయకులపైన కేసులు పెట్టారంటే కాంగ్రెస్ దొంగల్లారా గుర్తుపెట్టుకోండి నేను గాని కన్నెర్ర చేస్తే ఇంట్లో నుంచి బయట రారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి పోలీసులను అడ్డం పెట్టుకుంటే ఏ విధంగా ప్రజా తిరుగుబాటు చేయాలో నాకు తెలుసు ఈ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా భయపడతారా తమ్ముళ్ళని అడుగుతున్నా భయపడతారా ఆడబిడ్డలు అడుగుతున్నా మీ దోపిడీ ఆపితే మా మీద దాడులు చేస్తారా మీరు మీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని ఎండగట్టి ప్రజలకు అండగా ఉంటే మా మీదనే కేసులు పెడతారా మీరు నేను అడుగుతున్నా ఈరోజు ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడు పాదయాత్ర చేశాడు నేనుగాని అనుకుంటే పాదయాత్ర చేసేవాళ్ళ తమ్ముళ్ళు అయ్యేదాన్ని మిమ్మల్ని అడుగుతున్నా నేను ప్రజాస్వామ్యవాదిని ప్రజాస్వామ్యవాదిని కాబట్టి చేతగాని వ్యక్తిగా అనుకుంటే మాత్రం కబద్దార్ మీ గుండెల్లో నిద్రపోతా ఏం తమ్ముళ్ళు తిరుపతిలో 2003లో 24 క్లేమోర్ మైన్స్ నా మీద పెట్టారా లేదా భయపడ్డానా నేను దానికే భయపడకపోతే ఇప్పుడు భయపడతానా వీళ్ళకు గౌరవం కోసం బ్రతిక ప్రజల కోసం బ్రతిక నీతి నిజాయితీగా బ్రతికాం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజల పార్టీ అలాంటి పార్టీ ఆ రోజు ఊరూరు తిరిగి ముద్దులు పెట్టి ఇప్పుడు పిడి గుద్దులు గుత్తా ఉంటే అడగాల్సిన అవసరం ఉందా లేదా నిలదీయాల్సిన బాధ్యత ఉందా లేదా సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకుందా లేదా సమాధానం చెప్పకపోతే చెప్పించవలసిన కర్తవ్యం మన పైన ఉందా లేదా తమ్ముళ్ళని అడుగుతున్నా ఈ పనులు చేస్తా ఉంటే ఎక్కడికక్కడ దాడులు చేస్తే అందుకే వచ్చా మొట్టమొదటిసారిగా మీరు ఒక్కసారి ఈ రోజు ఆలోచించండి ఈ రాష్ట్రంలో పేద పిల్లలు కూడా బాగా చదువుకోవాలని రైతు పిల్లలు ఐటీ చదువుకొని బ్రహ్మాండంగా రాణించాలని కూలీల పిల్లలు కూడా కూలి చేయడం కాదు కంప్యూటర్ దగ్గర కూర్చొని పనిచేసి ఆదాయం సంపాదించాలని నిర్ణయించింది తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా ఆ రోజు ఒక కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం 5 కిలోమీటర్లకు హై స్కూల్ పెట్టాం మండలానికి ఒక జూనియర్ కాలేజీ పెట్టాం.